హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఇవాళ టాపిక్ వచ్చేసి మన పిల్లల ఫ్యూచర్ కోసం మనము ఎలా సేవ్ చేస్తున్నాము, ఏం సేవ్ చేస్తున్నాము, సస్టైనబుల్గా సేవ్ చేస్తున్నామా లేకపోతే పార్షియల్గా సేవ్ చేస్తున్నామా అనేది ఇవాళ టాపిక్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా పిల్లల కోసం మనము వాళ్ళ ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తాము, లేకపోతే గోల్డ్ పరంగా సేవ్ చేస్తాము, అదర్వైజ్ ల్యాండ్ వైజ్గా సేవ్ చేస్తామన్నమాట. సో అలా మనం సేవ్ చేసే విధానంలో పిల్లలు ఫ్యూచర్లో ఆ మనీని యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం మనీ సేవ్ చేస్తూ ఉంటారు. పిల్లలు మంచిగా వాళ్ళ ఫ్యూచర్ని లీడ్ చేయాలి అంటే మనీ ఉంటే సరిపోతుందా, మనీతో అన్నీ పర్చేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకుంటారా అంటే కాదనే అంటాను. ఎందుకు అంటే ప్రజెంట్ మనం అనుభవిస్తున్న వాటిలో ఎంతవరకు డబ్బుతో పని లేకుండా మన చిన్నప్పుడు మనం అనుభవించాము అనేది ఒకసారి థింక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్. వాటర్ అనేది మనకి చిన్నప్పుడు ఫ్రీగానే అవైలబుల్లో ఉండేది, కానీ ప్రస్తుతం మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి డబ్బులు పెట్టి పర్చేస్ చేసుకొని ఆ వాటర్ని మనము డ్రింక్ చేయాల్సి వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఇప్పుడు సమ్మర్ టెంపరేచర్స్ని మన చిన్నప్పుడు సమ్మర్ టెంపరేచర్స్ని ఒక్కసారి కంపేర్ చేయండి. సో దట్ టెంపరేచర్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయి, మనము ఇప్పుడు ఈ టెంపరేచర్స్ని తట్టుకోవడం కోసం ఏసీలనే వాడుతున్నామా, కూలర్లనే వాడుతున్నామా అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి మన చిన్నప్పుడుతో. ఎందుకంటే మనము ఇప్పుడులాగా ఏసీలు కానీ కూలర్లు కానీ వాడకుండానే నేనైతే పెరిగాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏసీలు కానీ కూలర్లు కానీ అవసరం అవుతున్నాయి. అంటే మనీ అనేది అవసరం అయ్యేటట్టుగా మనం పిల్లలకి చేస్తున్నాము. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జనరేషన్స్కి ఇప్పుడున్న జనరేషన్స్కి ఎక్కడ తేడా వచ్చింది అంటే, ఉన్న రిసోర్సెస్ని మొత్తం మనము ఎంతగా పీల్చి పిండేసి పిప్ చేసి యూజ్ చేసేసుకోవాలో అంతగా యూజ్ చేసేసుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్స్కి ఉండకుండా మనము వాటిని అవగొడుతున్నాం అన్నమాట. సో వాటిని రీస్టోర్ చేసుకోవటం కోసం, వాటి ప్లేస్లో వాళ్ళు సర్వైవ్ అవటం కోసం మనీని యూజ్ చేసి ఆర్టిఫిషియల్గా వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారన్నమాట. సో అలా మనము నెక్స్ట్ జనరేషన్స్కి ఏమీ ఉంచకుండా మనం అవగొట్టేసి వాళ్ళ లైఫ్ను కూడా మింగేసి మనము సర్వైవ్ అవుతున్నాము. అలా కాకుండా వాళ్ళ లైఫ్ కోసం కూడా కొన్ని రిసోర్సెస్ని మనం విడిచిపెట్టాలన్న జ్ఞానంతో ఏం చేయాలి అంటే, మనం వాడుకునే రిసోర్సెస్ని చాలా జాగ్రత్తగా ఒడిచిపట్టుకొని ఇదివరకు ఎలా బిహేవ్ చేసామో అలా బిహేవ్ చేసుకుంటా కొంచెము మన యొక్క ఆశల్ని తగ్గించుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి మంచిగా సర్వైవ్ అవుతాయి మనీతో పని లేకుండా. ఇలా అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్ అన్నమాట. ఆ పొల్యూషన్కి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. సో ఆ కార్బన్ డయాక్సైడ్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ప్లాంట్స్ని నాటాలి. అలా నాటడం వలన ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది మనకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఆ ఎయిర్ను కూడా వదలకుండా మనం వాడేసుకుంటే వాళ్ళకి మనం ఎన్ని ఇచ్చినా కానీ అది వేస్టే. సో అది అండర్స్టాండ్ చేసుకుంటే కనుక నేను చెప్పే పాయింట్ అనేది చాలా అర్థమవుతుంది మీకు అండ్ హెల్ప్ అవుతుంది. సో అలా అవ్వాలి అంటే నేను మీకు ఒక మంచిది నేను సజెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే, మనకి SBI బ్యాంక్ ఉంది కదా, సో వాళ్ళు SBI గ్రీన్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ని క్రియేట్ చేసి దానికి ఫండ్ని తీసుకుంటున్నారన్నమాట. ఆ ఫండ్ ద్వారా వాళ్ళు ట్రీస్ని ప్లాంట్ చేస్తున్నారు, బయో టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సోలార్ లైట్స్ని, ల్యాంప్స్ని, ప్యానల్స్ని అరేంజ్ చేస్తున్నారన్నమాట. సో మనము వెళ్ళి అలాంటి పనులు చేయలేని ప్లేస్లో SBI అనేది గ్రీన్ ఫండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని, ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి మనీని తీసుకొని మన తరఫున చాలా మొక్కల్ని నాటుతారన్నమాట. అంతేకాకుండా మన వంతుగా మనం కూడా సింగిల్ సింగిల్ ఫ్యామిలీస్గా అరేంజ్ అయినప్పుడు సొసైటీలో మన వంతు కూడా మనము ప్లే చేయాలి కదా. సో అలాంటప్పుడు మనము
మనం కూడా అట్లీస్ట్ వన్ ప్లాంట్ అని పెట్టుకొని దాన్ని గ్రో చేయటం వల్ల మన ఇంటి నుంచి కూడా ఎంతో కొంత సమాజానికి ఇస్తున్నట్టే. ఇక్కడ నేను మీకు ఒక మంచి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేయడానికి 3 ప్లాంట్స్ నేను సజెస్ట్ చేస్తాను. అవేంటంటే మ్యాంగో ఒకటి, వేప ఒకటి, రావి అన్నమాట. నేనైతే మ్యాంగోని సెలెక్ట్ చేసుకొని, మామిడికాయల సీజనే కాబట్టి ఒక మ్యాంగో సీడ్ తీసి ప్లేస్ చేసుకున్నాను. అది ఇలా రైజ్ అయిందనమాట. దెన్ నేను దీన్ని కాపాడుకొని నేను మా పిల్లలకి ఫ్యూచర్లో ఒక పెద్ద ప్లాంట్ అయ్యేంత వరకు పెంచి ఇచ్చేస్తానన్నమాట. ఇదే నేను వాళ్ళకి ఇచ్చే పెద్ద ఆస్తి. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని సర్వైవ్ అవ్వడానికి కాకుండా, నేను ఇలా ప్లాంట్ పెంచి వాళ్ళకి ఆక్సిజన్ కొరత లేకుండా వాళ్ళు ఎయిర్ని పర్చేస్ చేసుకొని వాడుకునేడానికి కాకుండా ఇలా నేనైతే అరేంజ్మెంట్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.